కట్టుకోవాల్సినటువంటి వాళ్ళు అక్కడ చిత్తూరులో ఏం చేస్తున్నారంటే తలకట్టుకొనేసి ఉన్నారు. ఇది తల కట్టుకొని వ్యాపారం చేస్తాను. వ్యాపారం చేసేటప్పుడు రకరకాలైనటువంటి మనుషులు వస్తారు, వాళ్ళతో మనం మాట్లాడతాం. నేను ఒకరికి ఇప్పుడు ఈయనతో మాట్లాడుతానంటే ఈ యొక్క తుంపరలో వెళ్ళేస్తుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, మా నాకు 2 రూపాయలు తగ్గించి 3 రూపాయలు తగ్గించి అంటారు. మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా తుంపరలు వెళ్ళుతుంది. కానీ ఈయన ఏం చేసుకుంటారంటే మనోరే ఇంకెవరో కాదు, ఎండకేసుకునేసి వ్యాపారం చేస్తున్నారు. కానీ ఎండకేసుకునేసి కాదు, మనం కట్టుకొని వాటిని మనం జాగ్రత్తగా ఉండడానికి ఉండాలి. ఎందుకంటే ఒక మాస్క్ తయారు చేయాలంటే పుట్టడానికే 2.5 రూపాయలు కూలి మాత్రమే. ఇక గుడ్డ మీకు అక్కడే ఉపాధి తగ్గిస్తున్నాను నేను. పీస్ వర్క్ లాగా మీకు నేర్చుకుని ట్రైనింగ్ అయిపోతాను, మీకు సర్టిఫికెట్ ఇచ్చి అక్కడే మీకు జాబ్ ఇచ్చే ఏర్పాటు మేము చేశాము. మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కీర్తి ఫౌండేషన్ మన గాంధీ రోడ్లో ఉంది, ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చి ఆధార్ కట్టించి మీ పేరు నమోదు చేసుకోండి. మీకు మీకు బయట వెళ్ళి ఈ రోజున చూస్తాను ఎండల్లో మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం. మన కాళ్ళ మీద ఒక మహిళ మన కాళ్ళ మీద మనం నిలబడాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మనం ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. మహిళలకే ఎక్కువ దీంట్లో ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు ఈ అవకాశం దీనంతా ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాస్కులు గవర్నమెంట్ కానీ ఎవరో కానీ నేను కానీ మన సారలు కానీ ఎవరో మనకి ఏమి చేయలేదు. మన ఫ్యామిలీ బాధ్యత మనదే. మన లేడీస్ కరెక్ట్గా మనం జాగ్రత్త తీసుకుంటే మన భర్త వెళ్ళేటప్పుడు మాస్కులు ఇవ్వండి, మన పిల్లలకి ఇవ్వండి, మనం జాగ్రత్త తీసుకోండి. బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు మన బ్యాంకీ పనులు ఉన్నాయి, డోక్రా పనులు ఉన్నాయి, వెళ్ళేటప్పుడు మన జాగ్రత్త ప్రతి ఒక్క మహిళ మన జాగ్రత్త మనం తీసుకుంటే మన కుటుంబం బాగుంటుంది, మన గ్రామం బాగుంటుంది, మన పంచాయతీ బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. జాగ్రత్తగా మాస్క్ లేకుండా ఎక్కడ బయట వెళ్ళొద్దండి, దూరం పాటించండి. ఒకసారి చెప్పినా, రెండుసార్లు చెప్పినా, మనసారి చెప్పినా ఇదే మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. ఇది మీకు తెలిపితే మీకు మాస్క్ ఇవ్వాలనేసి ఒక ఉద్దేశంతో మేము వచ్చాము. అట్లాగే సార్ వాళ్ళు వాళ్ళ టైం మనకి కేటాయించి అందరికీ తెలుసు, టీవీలో చూసుంటారు, పేపర్లో చూసుకుంటారు, చెప్పేది విని ఉంటారు. మీరు ఇంకా సమాజానికి వస్తే మీకు చెప్తా ఉంటారు, అవునా, విన్నారు కదా. కానీ మనం ఎంతవరకు భద్రంగా ఉన్నాం? గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, కొద్ది రోజులు లాక్డౌన్ చేసింది, అంటే పూర్తిగా బంధించింది, ఎవరు ఎక్కడ పోకూడదు రాకూడదని. దానివల్ల ఏమైంది, పరిస్థితులు దారుణమైపోయి కాదు. సో అందుకని ఫ్రీగా వదిలేస్తున్నారు. ఫ్రీగా వదిలేసి కంట్రోల్ కావాలని ఒక ఉద్దేశంతోనే ఫ్రీగా వదిలినారు. కానీ జనాలు అది అర్థం చేసుకొని, అంటే ఇది ఒక భయంకరమైన రోగం, అంటే అది ఒక వైరస్, ఆ క్రిమి అది ఎట్లా వచ్చి మనల్ని అటాక్ చేస్తుందో తెలియడం కంటికి కనపడదు. వస్తే సుమారుగా ఒక 12-14 రోజులు బయటపడుతుంది, ఇన్ కేస్ మనకు అటాక్ అయిందంటే. ఆ లోపల మనం ఎక్కడెక్కడ తిరిగిందో అక్కడంతా వెళ్ళిపోతుంది. ఇంత డేంజర్ అయినా అంటే ప్రపంచమే వణికిపోతా ఉంది. సో ఫ్రీగా వదిలింది ఎందుకంటే ఈ ఫ్రీగా వదలకపోతే పరిస్థితులు తిండిక్కడ కరువయ్యి ఒకరికొకరు కొట్టుకొని చచ్చే పరిస్థితి వస్తుందని ఫ్రీగా వదిలినారు. ఈ ఫ్రీగా వదిలినప్పుడు జనాలు వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి, అంటే ఎవరికి వాళ్ళు భద్రత కల్పించుకోవాలి, ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి. అంతేకాని ఎవరో వచ్చి కాపాడతారు, ఎవరో ఇంజెక్షన్ ఇస్తారు, ఎవరో మందులు ఇస్తారని ఛాన్సే లేదు ఇంతవరకు. కాబట్టి మీరు దయచేసి ఎక్కడ పోయినా, ఈ బ్యాంకులకు పోయినా లేదా వేరే షాప్కి పోయినా, ఇంకా ఎక్కడ పోయినా కానీ డిస్టెన్స్ మెయింటైన్, అంటే దూరాన్ని మెయింటైన్ చేయండి. సో అది చేస్తే చాలు, ఒక విధంగా మనం దాన్ని తరిమి కొట్టినట్టే. నేను ఈ మధ్యకాలంలో బ్యాంకు పోతా ఉన్నా, బజార్కి వెళ్తూ ఉన్నాను, ఎవరు కానీ దాన్ని పట్టించుకోవడం, అంటే దునప దూరినట్టు దూరిపోవడం. దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ ఆ మనిషికి ఉంటే ఎవరెవరు టచ్ అవుతారో వాళ్ళందరికీ వచ్చే ప్రమాదం. కాబట్టి దయచేసి మీరు ఎవరికి వాళ్ళు భద్రత చేసుకోవాలన్నా, వాళ్ళ చుట్టూ వాళ్ళు కనిచేసుకోవాలంతే, ఎవరు మనకు రాకూడదు మనం పోకూడదు. అట్లా చేసుకుంటే కానీ ప్రపంచం బాధపడదు, అంటే ఈ వ్యాధిని తరిమిపెట్టే పరిస్థితి రాదు. కాబట్టి దయచేసి దూరాన్ని పాటించండి. దీనికి ఏం మందులు లేవు, దూరం పాటిస్తేనే, దాన్ని దూరంగా పెడితేనే మనం భద్రంగా ఉంటాం. ఎందుకంటే ఒకరికి వచ్చిందంటే ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమంది తలుకొని సావాల్సిందే మనం. అది దారుణమైన సమస్య అన్నమాట. ఊపిరితిత్తులు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి దూరాన్ని మెయింటైన్ చేసి
व्याधि तरी कड़ता सो अंदमनी कीर्ति फाउंडेशन वो चला कार्यक्रम से अटेदना चपाले इंत अं प्रारंभ दशो भारी चेयड़ वाल मन की हृदयपूर्वक नमस्कार सो